హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉత్తర కోస్తా యానాన్నిధిగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వివరాల్లోకి వెళ్దాం. రేపు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టానికి 7.4 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రానున్న 24 గంటల్లో విశాఖ వద్ద తీరాన్ని దాటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే మనకి ఉత్తర కోస్తా ప్రాంతాల్లో నుంచి భారీ వర్షపాతం, అదేవిధంగా మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదవుతున్నాయి. జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చూసినట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో అత్యధికంగా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి 1-2 చోట్ల. మిగిలిన చోట్ల మోస్తరు వర్షపాతం ఉంటుంది. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కూడా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు మైలవరం, తిరువూరు, బాపట్ల, పల్నాడు, ఏలూరు, రాజమండ్రి, ఐపోలవరం, కాకినాడ, అమలాపురం ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. మిగిలిన చోట్ల చిరుజల్లులు కురుస్తాయి. నెల్లూరు, కావలి ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఉత్తర కోస్తా యానాన్ని విస్తరించినటువంటి అల్పపీడనం తెలంగాణకు విస్తరించింది. దీని ప్రభావంతో తెలంగాణలో తక్కువ వర్షాలు కురిసినప్పటికీ చలి తీవ్రత మాత్రం అత్యధికంగా పెరుగుతుంది. ముఖ్యంగా సూర్యాపేట, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో రాత్రికి పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ జిల్లాలోనే అక్కడక్కడ చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ దిగువ ప్రాంతాలు అంటే దక్షిణ తెలంగాణ కానీ రాయలసీమ ప్రాంతాల్లో ఎటువంటి వర్షపాతం కురవదు. జనవరి 2వ వారం తర్వాత అక్కడక్కడ వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.